తమాడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం అల్లుడు గారు సిరీస్ లో మీరు యాక్ట్ చేశారు, సో అసలు ఎలా ఉండింది దానిలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దట్ స్టోరీ ఇస్ సో వార్మ్ అండి, ఇట్స్ సో క్లోజ్ టు ఫ్యామిలీ, ఇట్స్ క్లోజ్ టు టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ ఆర్ సో క్లోజ్ నిట్. ఇట్ అంటే రిప్రజెంట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఐ గ్రూ అప్ ఇన్. సో అది కథ వినగానే ఐ వాజ్ లైక్ సచ్ అన్ ఎండియరింగ్ స్క్రిప్ట్, ఇది చేయాలి కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దే కెన్ అలా కలిసి చూసి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే ఒక మంచి ఎంటర్టైనర్ అనిపించింది. కరెక్ట్, ఇన్స్టెంట్ కర్మ గురించి అందరూ చెప్పండి. బేసికల్లీ మనం ఎవరన్నా ఇట్లా టచ్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడన్నా యాక్సిడెంట్ లో పోతావు అని అన్నమాట, సడన్ గా రోడ్ యాక్సిడెంట్ పడిపోవడం ఇట్లాంటివి ఏమన్నా, అంటే మీకు రియల్ గా ఫేస్ అయిన ఇన్స్టెంట్ కర్మస్, మీరు ఎవరైనా చూసిన ఇన్స్టెంట్ కర్మస్ ఏమన్నా రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు? నేను మా అక్కని ఒకసారి కొడితే మా అమ్మ వచ్చి నన్ను కొట్టింది, సో మేబీ దట్ ఇస్ ఇన్స్టెంట్ కర్మ, స్మాల్ లెవెల్ ఆఫ్ మిమ్మల్ని మిమ్మల్ని చూసిన మాలో అందం డెవలప్ అయితే ఇన్స్టెంట్ కర్మ లా బాగుంటుంది. తిట్టుకుంటూ వాడు మళ్ళీ సైడ్ ఇవ్వలేదని వాడు ట్రాఫిక్ పోతుంటాడు. నేను ఒకసారి అట్లనే నేను హార్న్ హాంగ్ చేస్తున్నా, వాడు అసలు పక్కకి వెళ్ళట్లేదు, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు, ముందే పోలీసు ఉన్నాడు, పోలీసు పట్టుకున్నాడు వాడిని. తగింది నీకు కరెక్ట్ కాదు. మీకు బాలకృష్ణ గారికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా, అంటే మీ వాళ్ళు ఏమైనా ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఏమైనా అవుతారా మీకు? అవునా, సీరియస్లీ నిజంగానా? నందమూరి నటసింహ బాలకృష్ణ గారికి మీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా? లేదండి, పక్కా 100%.